హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కాన్వర్స్ చెప్పింది అండి. ఈరోజు అయితే వీడియోలో మనం కొన్ని డ్రెస్సెస్ చేద్దాము అండ్ ఆ డ్రెస్సెస్ అవుట్ఫిట్స్ అయితే చాలా సూపర్గా ఉండబోతున్నాయి. సో డిజైనర్ వేర్ అనమాట. సో లాంగ్ ఫ్రాక్, సో అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో ఇంకాసేపు వెయిట్ చేయాలి. సో కటింగ్ అయితే అయిపోయింది అండ్ నిన్న వ్లాగ్లో చూసారు కదా, ఆల్రెడీ కటింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ వరకు స్టిచ్చింగ్ అయిపోయింది. హాఫ్ అంటే హాఫ్ ఏం కాదు, జస్ట్ ఒక వరకు అయిపోయింది అనమాట. సో చేసేద్దాం అనుకున్నాను బట్ మూవీకి వెళ్ళొచ్చాం కదా, సో ఫైనల్లీ. సో ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా చూడనట్టయితే కనుక వెళ్ళి చెక్ చేసుకోండి. సో రీసెంట్ అంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం RRR మూవీకి వెళ్ళొచ్చాం అనమాట. సో మూవీ రివ్యూ అవన్నీ కూడా మన ఆరుష్ గారు చెప్పారు, అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో అన్నీ కూడా మనం చూపించాము. సో ప్రజెంట్ అయితే మనం ఈ డ్రెస్ని ఇక్కడి వరకే ఆపేసి వెళ్ళొచ్చాయన్నమాట సినిమాకి. సో ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ డ్రెస్ని కంప్లీట్ చేసేద్దాము. సో చూసారు కదా, షోల్డర్ ఫినిషింగ్ కూడా ఇలా నీట్గా ఫినిష్ చేసేస్తాం అనమాట మనము. సో ఇప్పుడైతే మనకి షోల్డర్ ఫినిషింగ్ అయిపోయింది అండ్ ఫ్రంట్ బ్యాక్ మనం మొత్తంగా అటాచ్ చేసాము. సో ఇప్పుడు డాట్స్ పెట్టేసి ఫ్లేర్ అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ అలానే స్లీవ్స్ అటాచ్ చేసేయాలి. సో కటింగ్ అయితే అన్నీ అయిపోయింది. సో ప్రజెంట్ మనం అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేద్దాము. అండ్ అలానే ఇంకొక డ్రెస్ ఉందన్నమాట. సో ఈ డ్రెస్ ఉంది. సో ఈ డ్రెస్ని కూడా కంప్లీట్ చేసేయాలి అండ్ అలానే 2 క్యాన్ స్కర్ట్స్ కూడా చేయాలి. అండ్ టోటల్గా డ్రెస్సెస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా చూపించాలి ఈరోజు వీడియోలో. సో ఇన్ని చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంతవరకు అవుతుందో చూద్దాము. సో ప్రజెంట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మెషిన్కి థ్రెడ్ ఇలా పెట్టినట్టే ఉంది. నిన్న ఇలా ఆపేసాను, ఇప్పుడు అలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఆరుష్ పడుకున్నాడు. ఈవినింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను వర్క్. సో ఓకే, కంప్లీట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఓకే, కంప్లీట్ అయిపోయాక నేను మీకు చూపిస్తాను. ఫైనల్లీ నైట్ 1:30 అవుతుంది. ఇప్పటి వరకు అయితే 2 క్యాన్ స్కర్ట్స్ చేసాము. సో దిస్ అండ్ దిస్ 2 క్యాన్ స్కర్ట్స్ అండ్ ఇది మ్యానిక్విన్కి వేసి రెడీ ఉంచా మార్నింగ్ ఫోటోషూట్ తీయడానికి. సో రేపు మార్నింగ్ ఫొటోస్లో ఇది క్లియర్గా నేను చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇవన్నీ అనమాట. సో వెనకాల బ్లాక్ డ్రెస్ చూసారు కదా, సో ఆ డ్రెస్ ఈరోజు మనం రెడీ చేసిందనమాట. సో దీన్ని ఫుల్ డీటెయిల్గా ఎలా ఉంది లుక్ అని చెప్పేసి నేను తర్వాత ఫొటోస్లో పెడతాను లాస్ట్లో. సో అప్పుడు చూసేయండి. సో టోటల్గా పైన సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ డౌన్లో వచ్చేసి మనకి నెట్ వస్తుంది అనమాట. నెట్ అండ్ అలానే శాటిన్ కూడా వస్తుంది. సో ఇలా పైన మొత్తంగా సీక్వెన్స్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ డోరీస్ కూడా వస్తాయి అనమాట. సో ఇలా డోరీస్ వస్తాయి అండ్ ఇలా నెట్ తర్వాత మనకి శాటిన్ వస్తుంది, ఆ తర్వాత కాటన్ వస్తుంది. సో ఇలా 3 లైనింగ్స్ వస్తాయన్నమాట మొత్తంగా. సో ఇది టోటల్ డ్రెస్ లుక్ అయితే నేను ఒకసారి ఫైనల్లో చూపించేస్తాను అండ్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ప్యాక్ చేయాల్సినవి. సో రేపు సండే రోజు మనం మొత్తం ప్యాక్ చేసేద్దాము. ఆ రోజు నేను డీటెయిల్గా అన్నీ కూడా వీడియో తీసేసి వ్లాగ్ మొత్తం ఫుల్ విత్ ప్రైజెస్ పెట్టేసి ఆ తర్వాత మనం ప్యాక్ చేసేద్దాం అనమాట. సో ప్రజెంట్ అయితే ఇవి 2 క్యాన్ స్కర్ట్స్ అయిపోయాయి అండ్ ఇదంతా కూడా పాపం ఆరుష్ అయితే నెట్ మీద ఆ నెట్ ఇక్కడ ఉంటే ఆరుష్ నెట్ మీద జారి పడిపోయాడు అనమాట. అది చాలా స్లిప్ అయిపోతుంది. ఇంకా మన ఆరుష్ గారు 1:30. ఆరుష్ టైం ఎంత అవుతుంది తెలుసా? ఆరుష్ గారు, ఆరుష్ సాటర్డే నైట్ అంటే మా ఇంట్లో ఇలా ఉంటుంది అనమాట. మామూలుగానే మనం 1:30, 2 చేస్తాము. ఇంకా సాటర్డే కదా, రేపు ఎలాగో హాలిడే, ఎన్నిటికి లేస్తామో ఏమో తెలియదు. ఇంకిప్పుడు మనం ఆరుష్ గారు ఆడుతున్నారు అనమాట. ఇంకా ఏం చేస్తున్నావు ఆరుష్, ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చేస్తున్నావు, టెల్ మీ వాట్ యు ఆర్ డూయింగ్ చెప్పు, ఏం చేస్తున్నావు? వెళ్ళట్లేదా? ఆ చీజ్ అందులోంచి వెళ్ళట్లేదంట, ఆ బటర్ బటర్ అందులోంచి వెళ్ళట్లేదంట. ఏంట్రా అర్ధరాత్రి బ్రెడ్ మీద బటర్ రాసుకుంటూ కూర్చున్నావు ఆరుష్? మా పప్పగారేమో అక్కడ కూర్చొని రైమ్స్ చూస్తున్నాడు, వాడిని అక్కడ పెట్టి నువ్వు ఇక్కడ రైమ్స్ చూస్తున్నావు. వాడేమో అక్కడ వచ్చి నా వర్క్ దగ్గర కూర్చొని బటర్ తింటుంటే ఈయనేమి ఇక్కడ రైన్స్ పెట్టుకొని చూస్తున్నాడు టీవీలో. ఇలా అవుతుంది నైట్ 1:30కి మేము ఈ పని చేస్తున్నాము. అందరేమో ఇప్పటికీ డీప్ స్లీప్లో ఉండుంటారు, మేము మాత్రం ఈ పని చేస్తున్నాం అనమాట. ఆరుష్ పప్పకి తినిపిపో, వెళ్ళి ఏంటది చూపించు. ఏం చేసావు ఆరుష్? ఆరుష్ చేసిన రెసిపీ, దీంట్లో ఒక చాకోస్ వేసాడు, బటర్ వేసాడు బ్రెడ్ మీద, ఒక కాజు కూడా వేసాడు. ఓకే ఆరుష్ సూపర్, పప్పకు పెట్టుకో. ఓకే సూపర్, పప్పని
మీటను ఆచు ఏంటి బిడ్డది కాజు కాజు అట వావ్ ఈరోజు ఆరుషే డిన్నర్ చేశాడైతే ఎలా ఉంది ఆరుష చేసింది నువ్వు తిను ఆరుష అది బటర్ నువ్వు తిను ఇది మా కథ ఫైనల్ నా డ్రెస్లు అయితే అయిపోయాయి సో ఇంకా ఇవన్నీ కూడా మనం ప్యాక్ చేసేద్దాం నెక్స్ట్ వ్లాగ్లో ఇప్పుడు ఆల్రెడీ 130 అయిపోతుంది కదా సో నెక్స్ట్ అయితే ఫుల్ డీటెయిల్గా విత్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను సో ప్రజెంట్ అయితే ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకొని లేదంటే రేపు మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను ఇప్పుడైతే వెళ్ళి పడుకుంటాను నేనైతే సో ఇది టోటల్గా ఈరోజు మన వీడియో ఈ డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చింది నా కామెంట్స్లో చెప్పండి అనుకుంటారు కదా ఏది క్లియర్గా లేదు ఏదని చూపించాలి అని బట్ ప్రీవియస్ వ్లాగ్స్లో చెక్ చేసుకోండి ఏమైంది ఏం చేసినావు ఏం చేసావు ఆరుష్ మొత్తంగా తీసుకెళ్ళి నోట్లో పెట్టేశాడంట సో ఏది క్లియర్గా లేదు అనుకుంటున్నారా సో యాక్చువల్లీ అన్ని ప్రీవియస్ వ్లాగ్లో నేను ఫుల్ డీటెయిల్గా చూపించేసాను డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఫుల్ విత్ ప్రైజెస్ చెప్పేస్తాను సో టోటల్గా ఇది ఈరోజు మన వీడియో ఈవినింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏంటి ఎన్ని ఉన్నాయి డ్రెస్సెస్ 1-2 డ్రెస్ ఉన్నాయా ఓకే బాగున్నాయా ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ చూపించు అమ్మకి చెప్పు ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయండి ఇక్కడ చూసి చెప్పు ఇటు చూడు ఆరుష్ ఓకే థ్యాంక్ యూ సో ఆరుష్కి కూడా నచ్చాయంట డ్రెస్సెస్ సో టోటల్గా ఇదైతే ఈరోజు మన వీడియో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ అచ్చా బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్.